ఈసారి గ్యారంటీగా జాయింట్స్ తెగిపోతాయా? నిన్నంటుకున్న మూడో విడత బోగీ మంటలు ఢిల్లీకి సెగ పుట్టిస్తాయా? అవును, ఇది సెగేనంటూ తెగ హెచ్చరిస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ యుద్ధంలో ఇదే చివరి చాప్టర్ అని మాత్రం గట్టిగా నమ్మలేకపోతోంది. పండు పక్వానికి వచ్చిందంటున్న కేసీఆర్ సంబరంలో కూడా అంత స్పష్టత కనిపించడం లేదు. ఉద్యమం ఇంతగా వేడెక్కినా ఇంకా అనుమానాలేమిటి? ఎక్కడుంది లోపం? తెలంగాణ ప్రాంతం కల్లోలాలకు కొత్తేమీ కాదు. 60 ఏళ్ల ముందటి ఉద్యమం మనలో చాలా మందికి గుర్తుండకపోయినా ఇటీవల ఢిల్లీ దాకా అంటుకున్న తాజా మంటల తాలూకు సెగ ఇంకా రగులుతూనే ఉంది. కానీ డిసెంబర్ 9కి ముందు, ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ వెయ్యక ముందు, ఆ తర్వాత తెలంగాణ రోజు విడిచి రోజు రగులుతూనే ఉంది. డిసెంబర్ 9లు చూసిన కేంద్రం ఇంకో డిసెంబర్ 9 చూడడానికి మాత్రం ఎందుకు జంకుతుంది? ప్రతి కుదుపునకు ఉలిక్కి పడితే ఢిల్లీ గొప్పతనం ఏముంది? ఢిల్లీ వాసన బాగా పసిగట్టి రాసిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇది. తెలంగాణ అనేది చాలా గట్టిగా బిగుసుకుపోయిన ఒక చిక్కుబుడి. కానీ దీని పరిష్కారం కోసం ప్రతిసారి ఢిల్లీ వైపే చూడడం పద్ధతి కాదని, ముందు మీ ఊళ్ళో అందరూ ఒక్క మాట మీదకి రండంటూ కేంద్రం చూపుడు వేలు హైదరాబాద్ మీదకే చూపిస్తోంది. మీ రాజధానిలోనే మీ సెంటిమెంటుకు విలువ లేకపోయిందని కేంద్రం దెప్పి పొడుస్తుంటే కేసీఆర్ నుంచి జవాబే కరువు. నిన్న క్యూలో నిలబడి మరీ పదవీ త్యాగాలు చేసుకున్న రాజీనామాల సీజన్లో సిటీ ఎంపీలు మినిస్టర్ల ఆచూకీ ఎందుకు గల్లంతైనట్లు? ఈ విముఖత వెనక అసలు కారణం ఏదై ఉంటుంది? జంట నగరాలకు కేంద్ర పాలిత ప్రాంత హోదాను ప్రసాదించే ప్రతిపాదన ఏదైనా ఢిల్లీలో తయారవుతోందా? అందుకే వెయిట్ అండ్ వాచ్ అంటూ సిటీ లీడర్లకు కేంద్రం యెల్లో బోర్డ్ అడ్డంగా పెట్టిందా? రాత్రంతా ఆలోచించిన తర్వాత కూడా ఒక్క శంకర్రావే తప్పితే ఇంకెవరూ రాజీనామా ఊసెత్తకపోవడానికి ఇదే అసలు కారణమై ఉండొచ్చన్నది ఒక విశ్లేషణ. బెజవాడ నుంచి రిజిగ్నేషన్స్ను ప్యాక్స్ చేసిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ కొన్ని ఒత్తిళ్ల కారణంగా రాజీనామాలు చేస్తున్నానని, అయితే ఆమోదించాలని పట్టు పట్టనంటూ ఇండికేషన్లు ఇచ్చినట్లు సమాచారం. మన భాగ్యనగరి మిగతా తెలంగాణ జిల్లాల్లో ఇమడ లేదన్నది గ్రేటర్ నేతల వైఖరి. తెలంగాణలో కలిస్తే హైదరాబాద్కున్న ఐడెంటిటీ పోతుందని దానం, ముఖేష్ ఎట్సెట్రాలంతా ఇప్పటికే ఎన్నోసార్లు కుండబద్దలు కొట్టేశారు. 40% 45% గో బ్యాక్ ఆంధ్ర, నీకు ఒక 15-20% నార్త్ ఇండియన్స్, వాళ్ళు గో బ్యాక్. అందరు గో బ్యాక్ అన్న తర్వాత మనకు ఫుడ్ పెట్టేటోడో కూడా నాకు అర్థమైతలేదు. కేసీఆర్ కోదండరాములంటే క్షేత్ర పాలకులు కారు, దైవదూతలు కారు. మా అభిప్రాయాలు మాకుండవా అంటున్న గ్రేటర్ లీడర్లకు సీమాంధ్రుల నుంచి కూడా మద్దతు ఉంది. హైదరాబాద్లో సెటిలర్లంతా కాశ్మీరీ పండిట్లు, పాకిస్తాన్లో హిందువుల్లా భయపడుతూ బతుకుతున్నారని, వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వాల్సిన కనీస బాధ్యత తమ మీద ఉందని గ్రేటర్ లీడర్షిప్ వాదిస్తోంది. నట్టింట్లోనే సిట్టింగ్ చేసుకున్న గ్రేటర్ శత్రువుల్ని దారికి తెచ్చుకోలేని సెంటిమెంట్ హీరోలు ఢిల్లీ తలలు ఎలా వంచగలరు? ఈ సూటి ప్రశ్న సమైక్య వాదానికి శక్తినిస్తోంది. తెలంగాణ చిక్కుముడి విడిపోవాలంటే హైదరాబాద్ నుంచే కసరత్తు మొదలవ్వాలన్న మెలికతో కేంద్రం గేమ్ ప్లాన్ గీస్తూ ఉండుండొచ్చు. ఎప్పుడూ సాగతీతకే ప్రాధాన్యమిచ్చే ఢిల్లీకి ఇంతకంటే గత్యంతరం కూడా లేదు. అవినీతి రొచ్చు నుంచి ఇంకా వేరుపడని యూపీఏ సర్కార్
తెలంగాణ అంశం మీద మాట్లాడుకునేంత రిలాక్స్ మూడ్లో మాత్రం ఇప్పుడు లేదు. ఎప్పుడో కామన్ మినిమం ప్రోగ్రాంలో రాసుకున్నా, రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించుకున్నా, ఇప్పుడు మాత్రం తెలంగాణ ఇష్యూస్ని టాప్ ప్రయారిటీ లిస్టులో పెట్టడానికి మాత్రం సుముఖంగా లేదు. నిన్న పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ కమిటీ సమావేశమైన తెలంగాణ మీద నామమాత్రపు చర్చతో ముగించుకుంది. ముంచుకొస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల కంటే యూపీఏకు ఇప్పుడు అత్యవసరం ఏదీ లేకపోవచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్కు పారామిలిటరీ దళాల్ని పంపించి మేడం మాత్రం సైలెంట్ అయినట్లు కనిపిస్తుంది. అగ్నిగుండంగా మారడం, అంతలోనే చప్పున చల్లారిపోవడం తెలంగాణకు మామూలేనని కేంద్రానికి తెలుసు. అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పార్టీల నుంచి ఏకాభిప్రాయం కుదిరితేనే తెలంగాణ అంటున్న ఆజాద్ దగ్గర ఇప్పుడు పాడుకోవడానికి కొత్త పాటేది రెడీగా మాత్రం లేదు. ఏకాభిప్రాయం అన్నది మన ఇంటా వంటా కూడా ఎప్పుడూ లేదు కదా. తెలంగాణ ఛాంపియన్షిప్ కోసం ఏ పార్టీకి ఆ పార్టీ తోచుకుని చస్తుంటే ఇక ఏకాభిప్రాయానికి చోటెక్కడుంది. ఇవాల్టి బంద్, రేపటి రైల్ రోకర్ల నుంచి ఆ పైన వంటల కార్యక్రమాల దాకా అన్నిటా లబ్ధి పొందేది ఖచ్చితంగా కేసీఆర్ వారే. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగి అందరూ కేసీఆర్ గొడుగు కిందకే చేరాల్సి వస్తే ఆ పరిస్థితిని జీర్ణించుకునే సామర్థ్యం ఈ 81 మంది తాజా మాజీలకు ఉంటుందా? డౌటే. దానికి వీళ్ల గుండెల్లోపలి ఆత్మాభిమానం అడ్డుపడుతుంది. మాట మాత్రమైనా చెప్పకుండా నిరసన కార్యక్రమాలకి స్కెచ్ గీసుకున్న జేఏసీ మీద ఎర్రబల్లి అండ్ కంపెనీకి ఇప్పటికే గొంతు దాకా కోపం ఉంది. ఈ సెంటిమెంట్ సీన్లలో ఎదురు స్వరాలు సన్నగిల్లిపోయాయన్న వాదన కూడా వినిపిస్తోంది. మన ఇంటి నడుమ గోడ తగదుగాక తగదంటూ ఎప్పుడూ సిద్ధంగా ఉండే రివర్స్ గేర్లు ఈసారి ఎందుకు అంత గొప్పగా చప్పుడు చేయడం లేదు? సమైక్యవాదుల్ని ముందుండి నడిపించడానికి రాజకీయపరమైన పటిష్టమైన నాయకత్వం లేకపోవడమే ఇందుకు కారణం అవ్వచ్చు. 1-2 రోజుల్లో తాము ఢిల్లీ రైలెక్కుతామంటున్న కొన్ని గొంతులు విభజనవాదాన్ని అడ్డుకుని తీరుతామంటున్నాయి. కాంగ్రెస్ నాంచుడు ధోరణి జీడిపాకం సీరియళ్లతో పోటీ పడుతోంది. సమస్య ఏదైనా సాగదీతే ఢిల్లీ స్ట్రాటజీ. సో సినిమా ఒక్కటే, స్క్రీన్ ప్లే మాత్రమే మారుతోంది. ఉస్మానియా యూనివర్సిటీలు మండుతున్నా ఆ మంటల్ని ఆర్పడానికి స్పెషల్ కాకీలు ఉన్నాయేగా అంటూ కేంద్ర హోంశాఖ కిరణ్ సర్కార్ మీద భారం వేసి ఇంకొన్ని రోజులు తాపీగా కునుకుతీస్తుందేమో. ఇక వాళ్ల సంగతేమో కానీ పాపం కామన్ మ్యాన్ మాత్రం అలా కునుకు తీయలేకపోతున్నాడే. అటువంటి భరోసాను ఈ రాజకీయ నాయకులు ఎలాగో ఇవ్వలేరు, ఇచ్చినా నమ్మలేం. మన పాత గవర్నరు, కొత్త డీజీపీలు కలిసి సరికొత్త వ్యూహాలేమన్నా రచిస్తున్నారా ఏమో. ఇదంతా లాంగ్ లీవ్ తెలంగాణ అంటున్న వాళ్లకు, లాంగ్ లీవ్ తెలంగాణ అంటున్న కేంద్రానికి మధ్య నలుగుతున్న వ్యవహారం. ఎస్, లాంగ్ లీవ్ వర్సెస్ లాంగ్ లీవ్ తెలంగాణ.